పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు జయించా. సంఘ సంస్కరణ కోసం కృషి చేసిన ధీర వనితలు, వివిధ రంగాల్లో చేసిన వనితల గురించి తెలుసుకుందాం. ఈశ్వరీబాయి. జై ఈశ్వరీబాయి సికింద్రాబాదులో అతి సామాన్య హరిజన కుటుంబంలో జన్మించి స్వయం కృషి, సమానత్వం, ఆత్మగౌరవంతో నిలబడి సమాజాన్ని కదిలించిన సాహస ఉన్నత మహిళ. ఈశ్వరీబాయికి 13 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగింది. బాల్యంలోనే ఆమెపై డాక్టర్ అంబేద్కర్ ప్రభావం పడింది. పేదరికం, అంటరానితనం, న్యూనత, అత్యాచారాలు తన చుట్టూ సమాజంలో చూస్తూ ఉండడం వల్ల అలాంటి వ్యవస్థపై తిరగబడే స్వభావం, సంస్కరణ దృక్పథం అలవడింది. తన వైవాహిక జీవితంలో చికాకులు వచ్చినా ధైర్యంతో జీవన వృత్తికి ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తూ పేదల బాధలు, ఉన్నత కులాల ఆధిపత్యం, దళిత వర్గాలపై జరిగే అత్యాచారాలు చూసి చలించిపోయి తిరుగుబాటు చేయసాగారు. డాక్టర్ అంబేద్కర్ రచనలు బాగా అధ్యయనం చేసి ఉత్తేజితురాలైన ఈశ్వరీబాయి ఆ బాటలో సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప మహిళ. 1951లో హైదరాబాద్, సికింద్రాబాద్లో పురపాలక ఎన్నికలు ప్రజాస్వామిక పద్ధతిలో వయోజన ఓటింగ్ ద్వారా జరిగాయి. ఆ ఎన్నికలలో ఈశ్వరీబాయి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. ఆమెకు రాజకీయ అనుభవం తక్కువైనా అంగబలం, అర్ధబలం లేకపోయినా ధైర్యంగా ఆమె అధికారంలో ఉన్నంత కాలంలో మురికివాడల్లోకి మంచినీటి పంపులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుల వద్దకు తీసుకువెళ్ళారు. హరిజనులకు గృహాలు చేకూర్చడంలో విశేష కృషి చేశారు. 1967లో అసెంబ్లీకి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికై సమర్థత గల నాయకురాలిగా నిలిచారు. స్వయం కృషి, పట్టుదల, దీక్షతో స్పష్టమైన లక్ష్యం వైపు సాగితే సమాజ ప్రగతి సాధించగలమని ఈశ్వరీబాయి జీవితం రుజువు చేసింది. డాక్టర్ ఇందుమతి పరేఖ్. డాక్టర్ ఇందుమతి పరేఖ్ ప్రముఖ గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, గొప్ప హ్యూమనిస్ట్ కూడా. సామాన్య ప్రజలకు విజ్ఞానం అందించాలని, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత తొలగించాలని ఎంతో కృషి చేశారు. స్త్రీహితకారిణి సమాజం నెలకొల్పి ముంబై నగరంలో స్లమ్స్లో బడుగు వర్గాలకు వైద్య విజ్ఞానం, సేవ తాను 84 ఏట మరణించే వరకు కొనసాగిస్తూనే ఉన్నారు ఇందుమతి పరేఖ్. నిరాడంబర జీవితం గడుపుతూ సామాన్య ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సమాజ ప్రగతికి కృషి చేసిన మహిళ. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ చేంజ్ అనే సంస్థను స్థాపించి ఇందుమరి దంపతులు మానవతా విలువలు, సైంటిఫిక్ టెంపర్ పెంచుతూ తమ సమాజ నిర్మాణానికి బాధ్యత గల పౌరులుగా మెలగడానికి అపార కృషి సల్పారు. కర్మ, నుదుటి వ్రాత, దైవ నిర్ణయం, ప్రారంభం అంటూ మనిషి నిర్లిప్తంగా కష్టాలలో, దారిద్ర్యంలో పడి ఉండకుండా స్వశక్తితో పాజిటివ్గా ఆలోచిస్తే జీవన విధానాన్ని మార్చుకోగలరని, సుఖపడగలరని తెలియజెప్పేవారు ఇందుమతి పరేఖ్. దారిద్ర్య నిర్మూలన, నిరక్షరాస్యతను తొలగించడం, అనారోగ్యాన్ని పారద్రోలి మానవ సౌఖ్యాన్ని పెంచడం, వ్యవస్థ మార్పుకి మనుషులో శాస్త్రీయ దృక్పథం కలిగించి స్వశక్తి పెంచడం ఆమె ధ్యేయం, కృషి. ఆమె తన లక్ష్య సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నో మన్ననలు పొందారు. 1999లో ప్రపంచ హ్యూమన్స్ మహాసభలు ముంబైలో నిర్వహించడానికి చీఫ్ ఆర్గనైజర్గా పనిచేశారు.
సంస్కర్తగా విద్యావంతుల్లోను సామాన్య స్త్రీ పురుషుల్లోనూ నూతన ఆలోచన విధానంతో మానవతా దృష్టిని ఆచరణని పెంచగలిగారు. హేమలతా లవణం. హేమలతా లవణం కులరహిత సమ సమాజం కొరకు జీవితాంతం కృషి చేసిన ధీర మహిళ. ఆమెకి కులం మతం లేవు, అందరం మానవులం. సమాన అవకాశాలు సమాన గౌరవంతో మానవత్వం గల మనుషులుగా జీవించాలని హేమలతా లవణం ఆకాంక్ష. దైవ నమ్మిక కర్మ సిద్ధాంతం వదిలేశారు, నాస్తికత్వాన్ని జీవిత విధానంగా స్వీకరించారు. హేమలతా లవణం చేతబడి బాణామతి లాంటి మూఢనమ్మకాలను పోగొట్టడానికి సామాన్య ప్రజలకి అర్థమయ్యేటట్లు రచనలు చేశారు. సమావేశాలు ఏర్పాటు చేసి నాటికలు పాటలు మాటలతో చైతన్యం తీసుకురావడానికి కార్యకర్తలను తయారు చేశారు. సైంటిఫిక్ టెంపర్ పెంచి విజ్ఞానం అందించడానికి మ్యాజిక్ హిప్నోటిజం వెంటిలాక్విజం మిమిక్రీ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి బాబాలు సోములు చేసే ట్రిక్కులను వివరించేవారు. ప్రశ్నించడం పరిశీలించడం పరీక్షించడం ప్రజల్లో పెంచితే అంధవిశ్వాసాలతో మోసాలకు జనం బలి అవసరం అవరని స్పష్టం చేసేవారు. చెంబల్ లోయలో బందిపోటు దొంగలు గాంధీ అనుచరుడు వినోబాజీకి బోధాన యాత్రలో లొంగిపోయినప్పుడు హేమలతా లవణం ఆ యాత్రలో ఉన్నారు. బందిపోటు దొంగలు స్వచ్ఛందంగా తుపాకులు ఆయుధాలు వినోబాకి అప్పగించి అందరిలాగా సమాజంలో కలిసి జీవిస్తామని చెప్పడం జరిగింది. ఈ సంఘటన హేమలతా లవణాన్ని ఆలోచింపచేసింది. అహింసా విధానంలో శాంతియుతంగా ప్రజలలో చైతన్యం తీసుకొస్తే కఠిన సమస్యలను పరిష్కరించవచ్చని స్ఫూర్తి కలిగింది. ఆ ప్రేరణతో హేమలతా లవణం స్టోర్పురం సీతానగరం కప్రాలతెప్ప వంటి క్రిమినల్ సెటిల్మెంట్స్లో నేరస్థ జాతులలో సంస్కరణ కార్యక్రమాలు చేసి చాలా మార్పు చైతన్యం తీసుకువచ్చారు. దొంగతనం వల్ల సొమ్ము సంపాదించిన భార్యాబిడ్డలు కుటుంబం చాలా కష్టాల్లో దీనావస్థలో దుర్భర జీవితం గడిపేవారు. ఆ ప్రజలు గౌరవప్రద జీవితం అంటే ఏమిటో ఆ నేరస్థ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ వారిని ఆలోచింపజేశారు. దొంగతనం వల్ల వచ్చిన సంపాదనతో కష్టాలే కానీ సుఖం లేదని కష్టించి సంపాదిస్తే హాయిగా నిశ్చింతగా కుటుంబంతో పిల్ల పాపలతో గౌరవంగా జీవించవచ్చని వారికి నచ్చచెప్పారు. హేమలతా లవణం నిరాడంబరత ఆదరణ ప్రేమగా మాట్లాడటం దొంగల కుటుంబాల్లో మార్పు కలిగించింది. వారు ఆమెకు తినడానికి తాగడానికి ఏమైనా గౌరవంతో పెట్టినా ఆమె తీసుకోలేదు. మీరు కష్టపడి సంపాదించి పెడితే ఏదైనా మీతో కలిసి తింటాను, అంతవరకు మీరు ఇచ్చిన మంచినీరు కూడా తాగను, మరి మీరు ఆలోచించండి అనే అన్న మాటలు వారిలో పెద్ద మార్పు కలిగించింది. అలాగే వారు మారి ఆమెను ఆహ్వానించి భోజనం పెట్టడం వారి జీవితాల్లో పెద్ద మార్పు. చదువుకుని వృత్తి విద్యలు నేర్చుకుని ఉద్యోగాలు చేయడం మొదలైంది. అందరిలాగానే హాయిగా జీవనం సాగిస్తున్నారు. హేమలతా లవణం చేసిన మరో గొప్ప సంఘ సంస్కరణ తెలంగాణ జిల్లాల్లో గల జోగిని దురాచార నిర్మూలన. జోగిని ఆచారంలో అణగారిన ప్రజ షెడ్యూల్ కులం వారు బాలికలు యువతులు మహిళలు బలిపశువులే. ఏ బాలికైనా దేవునితో వివాహం చేసి జోగినిగా చేస్తే యమరం వచ్చిన దగ్గర నుంచి
సమాజంలో ఏ పురుషుడు పిలిచినా భారీగా వెళ్ళవలసిందే. పెళ్లి చేసుకునే హక్కు స్వేచ్ఛ జోగినికి లేదు. జోగిని బిడ్డలకు తండ్రి తెలియడు. వారిది దయా దాక్షిణ్యాలపై బ్రతికే జీవితాలు. హేమలతాళనం చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వం జోగిని దురాచారాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. జోగినులకు వివాహాలు జరిపించారు. చదువు విజ్ఞానం వృత్తి విద్యలు నేర్పించారు. జోగిని దురాచార నిర్మూలనకు నేరస్తుల సంస్కరణకు ప్రభుత్వం నుండి స్వచ్ఛంద సంస్థల నుండి సహకారం అందించారు. సంస్కార సంస్థ స్థాపించి సంఘ సంస్కరణ కార్యక్రమాలు సాగించారు. 1977లో దివసీమలో ఉప్పెన వచ్చినప్పుడు వివిధ ప్రాంతాల్లో గాలివానలు భూకంపాలు వరదలు సంభవించినప్పుడు కూడా హేమలతా లవణం నేతృత్వంలో సహాయ కార్యక్రమాలు జరిగాయి. ఆమె ఏ పని చేసినా మానవత్వం శాస్త్రీయ దృష్టి ఆత్మగౌరవం స్వశక్తి ప్రాధాన్యత స్వస్పష్టంగా కనిపించేది. వృద్ధులకు మహిళలకు బాలలకు యువతకు రకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. మానవతా విలువలు సంఘ సంస్కరణ సమాజ పరివర్తనకి స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారు. వాస్తవికత సంఘ దృష్టి వ్యక్తిత్వం కల సేవ కార్యక్రమాలు హేమలతా లవణం నిర్వహించారు. సమాజ నిర్మాణానికి సెక్యులర్ సోషల్ వర్క్ ప్రాధాన్యతను తెలియజేసిన మహిళ హేమలతా లవణం. జాష్వా గోర సరస్వతి గోరాల జీవిత సందేశం హేమలతా లవణం సంఘ సంస్కరణ కృషిలో ప్రస్ఫుటమైంది. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.